नमस्ते वेलकम टू बीएमआर यूट्यूब चैनल पोटी परीक्षा को प्रिपेयर होने उभय तेलुगु राष्ट्र अभ्यर्थुक इंडियन पॉलिटी क्लास वीडियो रूप में अंदवे करंट पॉलिटी की संबंधी विश्लेषण एप्पटिकप्पुडु अंदिस्तुन्नटुवंटि चैनल बीएमआर यूट्यूब चैनल मन लास्ट वीडियोस केंद्र एन्निकल संघं राष्ट्र एन्निकल संघं कंट्रोल डायरेक्टर जनरल फाइनेंस कमीशन शासन मंडल एर्पाटु इलांटि अनेकमैनटुवंटि करंट टापिक्स नि चाला विस्तृतंगा क्षुण्णंगा डिस्कस चेयडं जरिगिंदि एवरैना अभ्यर्थुलकु ई पात वीडियोस कावालि अनुकुंटे మీరు ప్లేలిస్ట్లో ప్లేలిస్ట్ని కనుక మీ యూట్యూబ్ ఛానల్లో యాడ్ చేసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి నా ప్లేలిస్ట్ని యాడ్ చేసుకున్నట్లయితే ఓల్డ్ క్లాసెస్ని కూడా మీరు చూడొచ్చు. సో ఈరోజు ఆ కరెంట్ టాపిక్ ఏంటి అంటే మనకి మధ్యకాలంలో నిన్న మొన్న మనం న్యూస్ చూసినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారి చొరవతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా 12 హైకోర్టులలో సుమారు 68 న్యాయమూర్తి నియామకాలు చాలా వాయు వేగంతో జరగడం అనేటువంటి మనం చూసాం. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం కింద మనం దీన్ని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం ఏ విధంగా జరుగుతుంది, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఏ విధంగా జరుగుతుంది, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ప్రధాన న్యాయమూర్తితో కలిసి, అదేవిధంగా మనకి ఏ హైకోర్టులో న్యాయమూర్తి నియామకాలు జరిగాయి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, ప్రస్తుతం కొలీజియంలో ఉన్నటువంటి సీనియర్ న్యాయమూర్తులు ఎవరు, సో ఇలాంటి ప్రశ్నలు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఈరోజు మనం క్లాస్ని డిస్కస్ చేసుకుందాం. న్యాయమూర్తుల నియామకం అదేవిధంగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు పిఎంఆర్ అకాడమీ పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ మనకి కనిపిస్తుంది, పిఎంఆర్ అకాడమీ క్యాపిటల్ లెటర్స్లో. సో దానిలో మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా తక్కువ మొత్తంతో వీడియోస్ అన్నీ కూడా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రతి క్లాసు కూడా మీకు ఆ కోర్సులో మీకు అందుబాటులో ఉంటుంది. వీలైనటువంటి అభ్యర్థులు అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని బిఎంఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కోర్సుని మీరు పర్చేస్ చేయడం ద్వారా దానిలో ఉన్నటువంటి క్లాసెస్ని కూడా మీరు వినేటువంటి అవకాశం, ఫుల్ క్లాసెస్ని వినేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి క్లాసు కూడా మనం దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక న్యాయమూర్తుల నియామకం విషయానికి వస్తే మనం జనరల్గా ఆర్టికల్ 124 క్లాస్ 2 గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. 124 క్లాస్ 2లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినటువంటి అంశాలు మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, హైకోర్టు న్యాయమూర్తులు కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, వీళ్ళందరూ కూడా ఎవరి చేత నియమించబడతారు అంటే భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, హైకోర్టు న్యాయమూర్తులు కానీ వీరు ఎవరి చేత నియమించబడతారు అని మనం చూస్తే రాష్ట్రపతి చేత నియామకం పొందుతారు. మనకి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూస్తే 124 క్లాస్ 2 ప్రకారము న్యాయమూర్తుల నియామకం అంటే ఉన్నత న్యాయస్థానాల్లో ఏవైతే హైకోర్టు సుప్రీంకోర్టు ఉంటాయో, సో దీనిలో న్యాయమూర్తులను నియమించేటువంటి అధికారము ఎవరు కలిగి ఉన్నారు అంటే రాష్ట్రపతి కలిగి ఉన్నారు. సో రాష్ట్రపతి బై వారెంట్ అండర్ హ్యాండ్ సీల్ నేరుగా తన స్వయంగా సంతకం చేసినటువంటి సీలు వేయబడినటువంటి ఒక వారెంట్ ద్వారా న్యాయమూర్తులను నియమిస్తారు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన చేయాల్సినటువంటి చాలాసార్లు గతంలో కూడా మనకి ఎగ్జామ్స్లు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి, సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి, హైకోర్టు యొక్క న్యాయమూర్తులను కూడా నియమించేది రాష్ట్రపతి. చాలామంది గతంలో కొంతమంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు నియమించేది ఎవరు అనగానే గవర్నర్ పెట్టినటువంటి సందర్భాలు చాలామంది అభ్యర్థులు తప్పు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. సో హైకోర్టు న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమిస్తారు బై వారెంట్ అండర్
సీల్ అనమాట, బై వారెంట్ అండర్ హ్యాండ్ సీల్, స్వయంగా తను సంతకం చేసినటువంటి ఒక సీల్ వేసినటువంటి వారెంట్ ద్వారా వీరిని నియమించడం అనేటువంటి జరుగుతుంది. దీంతోపాటు న్యాయమూర్తులను ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ చేయడం అనేటువంటి ప్రక్రియ కూడా మనకి రాష్ట్రపతి ద్వారానే జరుగుతుంది. అయితే ఇది ఆర్టికల్ 124 క్లాస్ 2లో ఉన్నటువంటి అంశము, రాష్ట్రపతి చేత నియమించబడడం. అయితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎన్వి రమణ కానీ లేదా కొలీజియం సిస్టమ్ గురించి కానీ పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. అంటే చాలామంది ఒక అపోహ పడడానికి అవకాశం ఉంది, ఎన్వి రమణ గారే న్యాయమూర్తులను నియామకం చేశారేమో, దాదాపు 12 రాష్ట్రాల్లో 68 మంది న్యాయమూర్తులను ఒకేసారి నియమించడం అంటే దేశ చరిత్రలో ఇది ఒక గొప్ప మలుపుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే, ప్రస్తుతం మన భారతదేశ న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకపోవడం అంటే డిలే అవడమే, విపరీతమైనటువంటి జాప్యం, కేసుల విచారణలో విపరీతమైన జాప్యం. ఇప్పుడు ఒక కేసు కనుక ఫైల్ చేసినట్లయితే అది ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అది దాన్ని తుది తీర్పు వెలువడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో. దీనివలన చాలామంది అక్రమాలు చేసినటువంటి వ్యక్తులు, అవినీతి పరులు తప్పించుకోవడానికి ఇది ఒక పెద్ద లూప్ హోల్గా ఉపయోగపడుతుంది. సో వెను వెంటనే న్యాయం ఇవ్వలేకపోవడం అంటే, సత్వర న్యాయం అందివ్వలేకపోవడం అంటే అది పూర్తిగా అన్యాయం జరిగినట్టుగానే మనం భావించాలి. సో ఇదే విధమైన పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. లక్షల కోట్ల సంఖ్యలో కేసులు న్యాయస్థానాల్లో మురుగుపోవడంతో, ఉండిపోవడంతో, ఎక్కడెక్కడ పెండింగ్లో ఉండిపోవడంతో న్యాయం అనేటువంటిది సామాన్యుడికి అందేటువంటి పరిస్థితి కనిపించడం. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. సో ఈ ఎన్వి రమణ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి వచ్చిన తరువాత ఈ ఆరోపణను మనం ఓవర్కమ్ చేయాలి అంటే, న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు మరింత ఒక సహృదమైనటువంటి భావం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఈ జాప్యాన్ని నివారించాలి. ఈ జాప్యాన్ని నివారించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా న్యాయమూర్తుల నియామకం జరగాలి. ఎక్కడికక్కడ ఏ హైకోర్టులో చూసినా, ఏ సుప్రీంకోర్టు మన ఏ న్యాయస్థానంలో చూసినా న్యాయమూర్తులు లేక ఓవర్బర్డెన్ అయిపోవడం వలన ఈ కేసులు జాప్యం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంది. అందువలన విని వెంటనే న్యాయమూర్తుల నియామకం చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్వి రమణ చొరవ చూపడం జరిగింది. అంతేగాని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులు నియామకం చేయరు, అది మన కాన్స్టిట్యూషన్ పరంగా అది ఆ విధంగా లేదు. మన న్యాయమూర్తులు నియామకం చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. కాబట్టి ఇక్కడ చొరవ తీసుకునేది ఆ వ్యక్తి ఎవరు అంటే ఎన్వి రమణ. ఏ విధంగా చొరవ తీసుకున్నారు, అసలు కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, న్యాయమూర్తుల నియామకంలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే మీకు కొంత క్లారిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఎక్కడైతే న్యాయ వ్యవస్థ అనేటువంటిది అత్యంత సమర్థతతో ఉంటుందో అక్కడ ప్రజాస్వామ్యం ఖచ్చితంగా గెలుస్తుంది, ప్రజాస్వామ్యానికి మరొక గీటు రాయి అని చెప్పేసి లార్డ్ బ్రైస్ చెప్తాడు. ఎక్కడైతే న్యాయ వ్యవస్థ పటిష్టంగా అమలవుతుందో అది ప్రజాస్వామ్యానికి ఒక గీటురాయిగా లార్డ్ బ్రైస్ చెప్పడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పకడ్బందీగా అమలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు వర్ధిల్లడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మరి నియామకాల విషయానికి వస్తే, సో రాష్ట్రపతి చేత నియమించబడతారని మనం చెప్తున్నాం. ఇదే 124 క్లాస్ 2లో ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంది కాన్స్టిట్యూషన్, ఏంటి అంటే న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహరించాలి అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది 124 క్లాస్ 2. అంటే రాష్ట్రపతి నియామకాలు చేపట్టేటప్పుడు, న్యాయమూర్తుల యొక్క నియామకాలు చేపట్టేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకోవాలి, అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయమూర్తుల సలహా తీసుకోవాలి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సలహాలు కూడా తీసుకుని అప్పుడు న్యాయమూర్తుల నియామకాలను చేపట్టాలి. సో సలహా పాటించాలి అని చెప్పేసి 124 క్లాస్ 2లో ఒక పాయింట్ పెట్టాలి జరిగింది. ఓకే, సో ఈ పాయింట్ని బేస్ చేసుకునే ఈరోజు మనకి అనేకమైనటువంటి వివాదాలు రావడం జరుగుతాం. న్యాయ వ్యవస్థ తరపు ఉన్నటువంటి అభ్యర్థులు ఏమంటారు అంటే, న్యాయమూర్తులు కానీ లేదా న్యాయవాదులు కానీ ఏమంటారంటే,
సో సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రధాన న్యాయమూర్తుల సలహాను తీసుకోమన్నారు కాబట్టి నియామకంలో ప్రధానమైన పాత్ర న్యాయ వ్యవస్థదే అంటారు న్యాయపు విధులు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారంటే నియామకాలు చేపట్టాల్సింది రాష్ట్రపతి కాబట్టి కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించింది కాబట్టి ఈ సలహా తీసుకోవడం అనేటువంటిది అంత విషయమే కాదు మామూలుగా సలహా తీసుకోమన్నారు చెప్తే ఖచ్చితంగా ఆ సలహాను పాటించాలనేటువంటిది ఏమీ లేదు సో నియామకాలు అనేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్రపతి మంత్రిమండలి వీటికి సంబంధించిన అంశం కాబట్టి దీనిలో న్యాయమూర్తుల పాత్ర ఏం పెద్ద ఏమి లేదు అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు వాదిస్తూ ఉంటారు సో ఇది వివాదానికి కేంద్ర బిందువు సో ఈ నేపథ్యంలో 1982లో వచ్చినటువంటి ఒక కేసు చాలా దీనికి సంబంధించి ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది దీన్నే ఫస్ట్ జడ్జి కేసు అంటారు 1982 గతంలో కూడా గ్రూప్ టూలో అడిగినటువంటి బిడ్డు 1982లో వచ్చినటువంటి కేసుని ఫస్ట్ జడ్జి కేసు అని చెప్పేసి మనం పిలుస్తాం ఫస్ట్ జడ్జి కేసు 1982లో సో ఈ ఫస్ట్ జడ్జి కేసు మనం చూసినట్లయితే దీన్నే ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని కూడా పిలుస్తారు ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సో మనకి ఈ కేసులో ఏం తీసుకొచ్చింది అంటే అంటే ఈ అంశం 124 క్లాస్ 2 ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సలహాను పాటించాలి రాష్ట్రపతి అనేటువంటి విషయం మీద 1982లో ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఆ కేసులో ఏమని తీసుకొచ్చింది అంటే సలహా తీసుకోవడం అనేటువంటిది కేవలం సలహా మాత్రమే దాన్ని ఖచ్చితంగా పాటించాలనేటువంటి రూల్ లేదు అంటే సమ్మతి కాదు అది కేవలం రాష్ట్రపతి న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల యొక్క సలహా తీసుకోవడం అంటే సలహా తీసుకోవడం అంతే అందుకని సమ్మతి కాదు అది అంటే ఖచ్చితంగా సలహాను పాటించాలనేది ఏమీ లేదు రాష్ట్రపతి ఆ సలహాను పాటించవచ్చు పాటించకపోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి కొంచెం ప్రభుత్వానికి మద్దతు వచ్చే విధంగా తీర్పు వచ్చింది ఫస్ట్ స్టేజ్ కేసులో ఓకే సో అది కొద్ది కాలం కొనసాగింది ప్రభుత్వం ఎక్కడ న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వాలదే పై చేయండి ఓకే ఎక్కడికక్కడ రాష్ట్రపతి నియామకం అంటే మనకి తెలిసిందే మంత్రిమండలి ఏదైతే ఉంటుందో మంత్రిమండలి ఎవరైతే సిఫార్సు చేస్తుందో సో వారినే రాష్ట్రపతి నియమిస్తారు అనేటువంటి విషయం నిర్వేదా అంశం అందరికీ తెలిసినటువంటి అంశం ఈ నేపథ్యంలో ఇది ప్రభుత్వం పై చేయండి న్యాయమూర్తులు నియమించుకుంటూ వచ్చారు కొనసాగింది చాలా కాలం అయితే 1993 వరకు కూడా ఈ ప్రక్రియ జరిగింది ఈ మధ్యలో కొన్ని కొన్ని విషయాలు మనం గమనించాల్సినటువంటి అవసరం 1950 నుంచి 1973 వరకు కూడా న్యాయమూర్తుల నియామకంలో ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా కేవలం సీనియర్ ఎవరైతే ఉన్నారో వారిని న్యాయమూర్తులుగా నియమించేటువంటి ఒక సంప్రదాయం కొనసాగింది 1950లో మనకి సుప్రీంకోర్టు ఏర్పడినప్పటి నుంచి మొదలుకొని 1973 వరకు కూడా సీనియర్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వారిని న్యాయమూర్తులుగా నియమించడం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వచ్చింది అయితే ఇక్కడ 1973లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే కేశవానంద భారతి కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చినటువంటి 3 సీనియర్ న్యాయమూర్తులను కాదని 1973లో ఏఎన్ రేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి నియమించారు అంటే ప్రభుత్వం యొక్క మద్దతు లేకుండా జరగదు కదా సో ప్రభుత్వం సిఫార్సుతో 3 సీనియర్లు కాదని ఏఎన్ రే అనేటువంటి జూనియర్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు మొదటిసారి 1973లో ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీర్పించారు కేశవానంద భారతి కేసులో సో దానివల్ల ప్రభుత్వం వాళ్ళని కాదని మేము నియమించింది ఎందుకంటే ప్రభుత్వం చేతిలోనే ఉంది న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం చేతిలోనే కదా ఉంది అనేటువంటి ఆలోచన అదేవిధంగా 1977లో కూడా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది 1977లో ఎంహెచ్ బేగ్ ఎంహెచ్ బేగ్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది సీనియర్ హెచ్ఆర్ కన్నా అనేటువంటి సీనియర్ న్యాయమూర్తిని కాదని ఎంహెచ్ బేగ్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించినటువంటి కూడా 1977లో జరిగినటువంటి సంఘటన అంటే ఏంటి న్యాయ వ్యవస్థ కన్నా ప్రభుత్వానికి పై చేయవుతుంది న్యాయమూర్తుల నియామకం విషయం కానీ వీళ్ళ వాదన ఏంటి
న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ లేదంటే న్యాయ కోవిదులు కానీ వీళ్ళ యొక్క వాదన ఏంటి, భారతదేశం స్వతంత్ర న్యాయ వ్యవస్థను కలిగి ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థకు లొంగి ఉండాల్సిన పని లేదు, శాసన వ్యవస్థకు కానీ కార్యనిర్వాహక వ్యవస్థకు కానీ లొంగి ఉండాల్సినటువంటి పని లేదు. సో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. సో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి న్యాయ వ్యవస్థను వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఒక ప్రభావం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి న్యాయమూర్తులుగా వారికి చెందినటువంటి వ్యక్తులను నియమించినటువంటిది ఇది విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేయడానికి కారణమవుతుంది. కాబట్టి న్యాయమూర్తుల నియామకం విషయంలో న్యాయస్థానాల స్వతంత్రత అనేటువంటి కాపాడాలి. న్యాయస్థానాలకు సంబంధించినటువంటి మరి ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తిగా న్యాయ వ్యవస్థ ఉందో భారతదేశంలో దాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ న్యాయమూర్తుల నియామకంలో పైచేయిగా న్యాయమూర్తులే న్యాయమూర్తులు నియమించే విధంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు వాదిస్తున్నారు. కేసు గురించి మనం చూసినట్లయితే 1993లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి జరిగింది, సెకండ్ జడ్జ్ కేసు అని చెప్పేసి మనం పిలుస్తాం 1993లో. సో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయమూర్తుల నియామకం అనేది ఆర్టికల్ 124(2) ప్రకారము ఖచ్చితంగా న్యాయమూర్తుల యొక్క సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలి. కాబట్టి సో ఇది కేవలం తూతు మంత్రంగా ఏదో సలహా తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదని కాకుండా ఖచ్చితంగా తీసుకోవాలి అనేటువంటి విషయం మీద ఈ సెకండ్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా మనకి 1993లో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ కేసులో న్యాయస్థానం తీర్పిస్తూ ఏం చెప్పింది అంటే, న్యాయమూర్తుల సలహా తీసుకోవడం అనేది ఇది కేవలం సలహా మాత్రమే కాదు, ఖచ్చితంగా సమ్మతి ఉండాలి, ఖచ్చితంగా సమ్మతితోనే నియామకాలు జరపడాలి. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క సలహా అనేటువంటిది కంపల్సరీ చేసేసింది. అంటే సమ్మతి ఖచ్చితంగా సమ్మతించాల్సిందే, వాళ్ళ సమ్మతితోనే ఆ రాష్ట్రపతి నియామకాలు చేపట్టాలి, న్యాయమూర్తుల నియామకాలని ఒక జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది న్యాయ వ్యవస్థకు అనుకూలంగా. ఇక ఇదే 1993 సెకండ్ జడ్జి కేసులోనే మరొక విషయం చెప్తూ ఏం చెప్పింది అంటే, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా సరిపోదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరొక 4 సీనియర్ న్యాయమూర్తులతో కూడినటువంటి కొలీజియం యొక్క సలహా పాటించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కొలీజియం వ్యవస్థకు రూపకల్పన చేయడం జరిగింది అన్నమాట. ఎందువల్ల ఆ విధంగా చేశారంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా అనగానే అది వ్యక్తిగతం అయిపోతుంది. సో ఎప్పుడైతే వ్యక్తిగతం అయిపోయిందో ఆయన అంతరాత్మను అనుసరించి ఆయనకు నచ్చిన విధంగా ఆయన సలహా ఇవ్వచ్చు. సో దీన్ని నివారించాలి అంటే ఒక న్యాయ నిపుణులతో కూడుకున్నటువంటి బృందం కనుక సిఫార్సు చేసినట్లయితే ఫలితాలు బాగుంటాయనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరొక 4 సీనియర్ న్యాయమూర్తులు కలిసి ఒక కొలీజియంగా ఏర్పడి అప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి కొలీజియం వ్యవస్థకి రూపకల్పన చేయడానికి ఈ సెకండ్ జడ్జి కేసు అనేటువంటిది తోడ్పడింది. అడగచ్చు మిమ్మల్ని, కొలీజియం వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది భారతదేశంలో? పార్లమెంటు చట్టం ద్వారానా, రాజ్యాంగం ద్వారానా, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారానా, లేదంటే న్యాయస్థానాల యొక్క తీర్పు ద్వారానా అని అడగచ్చు. ఇది పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది కాదు కొలీజియం వ్యవస్థ, భారత రాజ్యాంగంలో లేదు కొలీజియం వ్యవస్థ గురించి. ఇది రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏర్పడింది కాదు, ఇది కేవలం న్యాయస్థానాల యొక్క తీర్పు, సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానాల యొక్క తీర్పుతో, సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కొలీజియం వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసింది. సో ఈ విధంగా కొలీజియం వ్యవస్థ ప్రకారము న్యాయమూర్తుల నియామకాలు చెప్పాలంటే కొలీజియం సిఫార్సు చేయాలి, సిఫార్సు చేసినటువంటి దాన్ని న్యాయశాఖకు పంపించాలి, అక్కడ న్యాయశాఖ ఆమోదం పొందాలి, న్యాయశాఖ ఆమోదం పొందిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాలి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రపతికి వెళ్ళాలి, రాష్ట్రపతి కనుక దాన్ని ఆమోదించినట్లయితే అతను స్వయంగా సంతకం పెట్టినటువంటి సీలు వేసినటువంటి ఒక వారెంట్ ద్వారా న్యాయమూర్తుల నియామకం జరుగుతాము. ఒకవేళ రాష్ట్రపతికి నియామకం నచ్చలేదనుకోండి, ఈ సిఫార్సు నచ్చలేదనుకోండి, తిప్పి పంపించేటువంటి అధికారం ఉంది. తిప్పి పంపించిన తర్వాత సేమ్ మళ్ళీ అదే లిస్ట్ని కనుక కొలీజియం మళ్ళీ రాష్ట్రపతికి పంపించినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇంతకాలంలోగా ఆమోదించాలనేటువంటి రూల్ లేదు, కానీ రెండవసారి తిప్పి పంపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ రాష్ట్రపతి వారి పేర్లనే న్యాయమూర్తులుగా నియామకం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొలీజియం వ్యవస్థని చాలా బలంగా రూపుతుందికోవడం జరిగింది. అయితే ప్రభుత్వానికి ఇది నచ్చలేదు. ఏంటి కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది నియామకాలు చేపట్టడానికి ఉంది, ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రధానమంత్రి కానీ మంత్రిమండలి కానీ లేదంటే రాష్ట్రపతి చేత కానీ నియామకం చెందాల్సినటువంటి న్యాయమూర్తుల విషయంలో మధ్యలో ఈ న్యాయమూర్తుల సిఫార్సులు ఏంటి,
దీని వలన కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోనికి న్యాయ వ్యవస్థ చుచ్చుకుని రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచిది కాదు అని చెప్పేసి ప్రభుత్వం ఈ కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని ప్రయత్నం చేస్తుంది. గతంలో రాజ్యాంగ చర్చల్లో అంబేద్కర్ గారు కూడా అంటారు, అంబేద్కర్ గారు కూడా న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించినట్లయితే అది న్యాయస్థాన న్యాయ వ్యవస్థ యొక్క డిపోటిజం నిరంకుశత్వానికి దారితీస్తుంది, కాబట్టి మంచిది కాదు, మంచి పరిణామం కాదు, నియామకాలు అనేటువంటిది కార్యనిర్వాహక పరిధిలోనే ఉండాలి అని చెప్పేసి అంబేద్కర్ గారు కూడా ప్రభుత్వం చేత నియామకాలు చేపట్టాలి, న్యాయమూర్తుల నియామకాలు అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ కొలీజియం సిస్టమ్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తుంది. గత బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ఉన్నప్పుడు లేదా యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూపీఏ గవర్నమెంట్ కానీ ఈ కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగానే 2014లో 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యూపీఏ గవర్నమెంట్ చేయడానికి గల కారణం కొలీజియం వ్యవస్థను రద్దు చేయడం. సో కొలీజియం వ్యవస్థను రద్దు చేసి కొత్తగా నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిటీ ఎన్జేఏసీ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసింది 99 రాజ్యాంగ సభలో. ఏంటి ఎన్జేఏసీ అంటే కొలీజియం వ్యవస్థ సిఫార్సులు అవసరం లేకుండా డైరెక్ట్గా నియామకాలు ఎవరు చేయొచ్చు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సభ్యుడిగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి, న్యాయశాఖ మంత్రి, అదేవిధంగా మరొక ఇద్దరు వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తులని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి కానీ, ప్రధానమంత్రి మరియు లోక్సభ స్పీకరు మరియు ప్రతిపక్ష నేత, లోక్సభ ప్రతిపక్ష నేత, ఈ ముగ్గురు కలిసినటువంటి ఒక టీము ఈ ఇద్దరిని నియమిస్తుంది. సో అంటే బయట వ్యక్తులు వస్తున్నారు, ఇద్దరు కాదు ముగ్గురు అవుతారు. ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తి న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, న్యాయశాఖ మంత్రి అంటే ప్రభుత్వానికి సంబంధించిన మరొక ఇద్దరు వ్యక్తులు, ప్రభుత్వం చేత నియమించబడినటువంటి లేదా కమిటీ చేత నియమించబడినటువంటి మరొక ఇద్దరు వ్యక్తులు. అంటే ఈ ముగ్గురు కొత్త వాళ్ళు వస్తున్నారు. దీనివలన న్యాయమూర్తుల నియామకంలో న్యాయమూర్తుల యొక్క పాత్ర పరిమితమైపోతుంది. ఈ వ్యవస్థ న్యాయమూర్తులకు నచ్చలేదు. సో మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరిగింది. మనకి 2015లో దీన్ని ఫోర్త్ జడ్జి కేసు అని చెప్తారు. ఈ ఫోర్త్ జడ్జి కేసులో ఈ ఎన్జేఏసీ అనేటువంటి చట్టాన్ని, 99 రాజ్యాంగ సభని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. ఎన్జేఏసీ అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆర్టికల్ 13(2) ప్రకారము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టాలు చల్లవని చెప్పేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఎన్జేఏసీ ఏర్పాటు అనేటువంటిది లేదా కొలీజియం వ్యవస్థను రద్దు చేయడం అనేటువంటిది న్యాయస్థానాల యొక్క స్వతంత్రతను దెబ్బతీస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం కాబట్టి, భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలకు వ్యతిరేకంగా మీ ఎన్జేఏసీ చట్టం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని మేము రద్దు చేస్తున్నాం, 99 రాజ్యాంగ సభను కొట్టివేస్తున్నాం అని చెప్పేసి 2015 అక్టోబర్లో తీర్పు రావడం జరిగింది ఫోర్త్ జడ్జి కేసులో. సో దీంతో ఎన్జేఏసీ వ్యవస్థ మళ్ళీ కనుమరుగైపోయి మళ్ళీ కొలీజియం సిస్టమే మళ్ళీ వచ్చేసింది. ప్రజెంట్ కొలీజియం సిస్టమే కంటిన్యూ అవుతుంది. సో అయితే ఎన్నడూ లేనిది ఒక్కసారిగా న్యాయమూర్తుల నియామకం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది, ఏ నేపథ్యంలో చేయాల్సి వచ్చిందో మనం స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం. సో ఎన్వీ రమణ చాలా యాక్టివ్ జడ్జి కాబట్టి ఈయన ఎలాగైనా సరే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలనేటువంటి కంకణంతో ఈయన పనిచేస్తున్నారు కాబట్టి, సో జాప్యం ఏవైతే కేసుల జాప్యాన్ని నివారించాలి అంటే ఖచ్చితంగా ఈ న్యాయమూర్తుల నియామకం జరగాలి అని భావించారు కాబట్టి వెంటనే న్యాయశాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారితో మాట్లాడి మరి విని వెంటనే నియామకాలు చేపట్టడానికి ఈయన ఈ కొలీజియం వ్యవస్థ సిఫార్సు చేయడం జరిగింది. నియామకం చేపట్టింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు, కేవలం కొలీజియం సిస్టమ్ సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుని రాష్ట్రపతి వీలైనంత తొందరగా ఆమోదించడానికి సో ఈయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఒక్కసారిగా 12 రాష్ట్రాల్లో సుమారు 68 మంది న్యాయమూర్తులను, అందులో 10 మంది మహిళా న్యాయమూర్తులను నియమించినటువంటి, వాయువేగంతో నియమించినటువంటి మరి ప్రయత్నం ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయబడుతుంది. కానీ నియామకం మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయరు, రాష్ట్రపతి నియమిస్తారు, కేవలం ఈ కొలీజియంతో సిఫార్సు చేస్తున్నారు. ప్రస్తుతం కొలీజియంలో 4 సీనియర్ న్యాయమూర్తులు ఉన్నారు. సో మనకి యువి లలిత్ కానీ, అదేవిధంగా మనకి జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా చంద్రచూడ్ గారు కానీ, అదేవిధంగా మన కన్విల్కర్ గారు కానీ, సో 4 సీనియర్ న్యాయమూర్తులు ఉన్నారు. కన్విల్కర్, చంద్రచూడ్ అండ్ జస్టిస్ లావు నాగేశ్వరరావు అండ్ లలిత్. సో ఈ 4 సీనియర్ న్యాయమూర్తులతో పాటుగా జస్టిస్ ఎన్వి రమణ కూడా కొలీజియంలో ఉన్నారు. ఈ 5 కలిసి నియామకాలు చేపడతా ఉన్నారు. మన తెలంగాణలో హైకోర్టులో న్యాయమూర్తులు నియమించారు. ఈరోజు 12 రాష్ట్రాల హైకోర్టులకు సంబంధించినటువంటి నియామకాలు జరిగాయి. మొన్న సుప్రీంకోర్టుకు చెందినటువంటి 9 న్యాయమూర్తులు నియమించడం జరిగింది. అందులో 4 మహిళలు ఉన్నారు. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం 33, ప్రధాన న్యాయమూర్తితో కలిసి 34,
సో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులు సుప్రీం కోర్టులో ఉన్నారు. కొత్తగా 9 మంది యాడ్ చేయడంతో ఈ సంఖ్య 34 పెరగడం జరిగింది. సో ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినటువంటి విశ్లేషణ. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి కరెంట్ పాలిటీలో ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఏవైతే న్యూస్లో మనకి బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, అమెండ్మెంట్స్ న్యూ అమెండ్మెంట్స్ ఏ విధంగా వచ్చాయి, సో అప్డేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇండియన్ పాలిటీలో నేను అందిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ బిఎంఆర్ అకాడమీ యాప్ సంబంధించి గూగుల్ ప్లేస్టోర్లో మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి కోర్సులు మీకు అందుబాటులో ఉన్నాయి. సో వాటిని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి, చూస్తూనే ఉండండి బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు మంగారావు బాచా.